ప్రియ సోదరి సోదరులారా, బావున్నారా? మీ బైబిళ్లు తెరవండి. ఈ రోజున మన వాక్య పాఠం లూకాసువార్త 17వ అధ్యాయం. సావధానంగా వినండి. ఆయన తన శిష్యులతో అన్నాడు, అభ్యంతరములు రాకపోవడము అసాధ్యం, గాని అవి ఎవని వలన వస్తాయో వానికి శ్రమ. వాడు ఈ చిన్నవారిలో ఒకనికి అభ్యంతరము కలగజేయటము కంటే వాని మెడకు తిరగటిరాయి కట్టబడి సముద్రములో పడద్రోయబడము వానికి మేలు. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి. నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతణ్ణి గద్దించు. అతడు మారుమనస్సు పొందిన ఎడల అతణ్ణి క్షమించు. అతడు ఒక దినమున 7 మార్లు నీ ఎడల తప్పిదము చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారుమనస్సు పొందాను అన్న ఎడల అతణ్ణి క్షమించాలి. నీవు ఇతరులను పాపానికి నడిపిస్తే నీకెక్కువ పాపం. పాపం చేసేవాడు నాయకుడైతే తనను వెంబడించే వాణ్ణి పాపంలోకి నడిపించిన వాడవుతాడు. ఇది మరీ ఘోరమైన పాపం. తల్లిదండ్రులను బట్టి పిల్లలు నరకానికి పోతే ఈ బాధ్యత తల్లిదండ్రులే వహించాల్సి ఉంటుంది. నీ పాపాన్ని గురించే కాదు, నీవెవరిని అందులోకి నడిపిస్తున్నావో వారందరిని గురించి నీదే బాధ్యత. శ్రోత, వింటున్నావా? నీకంటే చిన్నవారికి నీవెలాంటి మాదిరి? ఆత్మ పరీక్ష చేసి చూచుకో. 5వ వచనం. అపొస్తలులు అడిగారు, ప్రభు, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు. ప్రభు అన్నాడు, మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబళి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగించబడి సముద్రములో నాటబడు అని చెప్పినప్పుడు అది మీకు లోబడుతుంది. దున్నేవాడు కాని మేపేవాడు కాని మీలో ఎవనికైనా ఒక దాసుడు ఉండగా వాడు పొలములో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్లి భోంచెయ్యి అని వానితో చెప్తాడా? చెప్పడు. అంతేకాక నేను భోంచేయడానికి ఏమైనా సిద్ధపరచి నడుము కట్టుకుని నేను అన్నపానములు పుచ్చుకునే వరకు నాకు పరిచారము చెయ్యి, అటు తరువాత నీవు అన్నపానములు పుచ్చుకోవచ్చు అని చెబుతాడుగాని ఆ దాసుడు ఆజ్ఞాపించబడిన పనులు చేసినందుకు వాడు దయచూపాడని వాణ్ణి మెచ్చుకుంటాడా? అటువలే మీరు మీకు ఆజ్ఞాపించబడినవన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసిందే చేశాము అని చెప్పండి. శ్రోతలు, యేసు శిష్యులు క్షమించే గుణం గలవారు. అంతేకాదు, తమను తాము తగ్గించుకొని సేవ చేస్తారు. 3 సార్లు కాదు, 7 సార్లైనా క్షమించాలి. అవతల వ్యక్తి పశ్చాత్తాపం చెందినప్పుడు వెంటనే క్షమించాలి. శిష్యుల సేవ విశ్వసనీయమైనది. ఆయన ఆజ్ఞ ప్రకారమే చేస్తాము, చెయ్యగలుగుతున్నాము అంటే అందులో అతిశయించాల్సిందేమీ లేదు. రక్షణ ఉచితంగా పొందాము, సేవ రక్షణకు ఫలితం. మన సత్కార్యాలు మన రక్షణ జీవితానికి సాక్ష్యమిస్తాయి. శ్రోతలు, ఇప్పుడు ప్రభువు 10 మంది కుష్ఠరోగులను బాగుచేస్తున్నాడు. 11వ వచనం నుండి ఆయన యెరూషలేమునకు ప్రయాణమై వెడుతూ సమరయ్య గలిలయ్యల మధ్యగా వెళుతున్నాడు. ఆయన ఒక గ్రామములోనికి వెడుతూ ఉండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరాన నిలిచి, యేసుప్రభు, మమ్మును కరుణించు అని కేకలు వేశారు. ఆయన వారిని చూచి అన్నాడు, మీరు వెళ్లి మిమ్మును యాజకులకు కనపరుచుకోండి. వారు వెళుతూ ఉండగా శుద్ధులైనారు. వారిలో ఒకడు తనకు స్వస్థత కలగడము చూచి గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరుస్తూ తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు సమర్పించాడు. ఆయన పాదముల వద్ద సాగిలపడ్డాడు. వాడు సమరయుడు. అందుకు యేసు అన్నాడు, 10 మంది శుద్ధులయ్యారు కదా, ఆ 9 మంది ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుణ్ణి మహిమపరచడానికి తిరిగి వచ్చిన వాడెవడూ అగపడలేదా? యేసు అతనితో అన్నాడు, నీవు లేచిపో, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది.
యేసు వారిని స్వస్థపరిచాడు. ఈ సమరయుడి పాపాలను క్షమించాడు. శరీర కుష్టు మాత్రమే కాదు, వాని ఆత్మ కుష్టు కూడా పోయింది. అయితే మిగతా 9 మంది సంగతేమిటి? వారి శరీర కుష్టు పోయింది గాని ఆత్మకుష్టు అలాగే ఉంది. కేవలం శరీర స్వస్థతల కోసం వచ్చేవారు పోయేవారు ఇంతే. సమరయుడు రక్షించబడ్డాడు. యూదులైన ఆ 9 మంది యూదులే. వారి మధ్య ఈ ఒక్క సమరయుడు ఎలా ఉన్నాడు? రోగం కులమెరుగదు, జాతినెరుగదు. వారే ఆరోగ్యవంతులైతే అలా కలిసి ఉండేవారు కాదు. నేరస్తులు ఏ జాతివారైనా అందర్నీ ఒకే చెరసాలలో వేస్తారు. అలాగే రోగులందర్నీ జాతిమత కుల విచక్షణ లేకుండా ఒకే ఆసుపత్రిలో పడేస్తారు. క్రైస్తవుని హృదయం నిండా కృతజ్ఞత ఉంటుంది. ప్రతి ఆదివారం నీవెందుకు గుడికెళ్తావు? ప్రియశ్రోత, దేవుడు నీకు చేసిన మేలంతటి కోసం నీవు ఆలయానికి వెళ్లి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తున్నావా? కృతజ్ఞతార్పణ ఆరాధనలో ఒక భాగం. కృతజ్ఞత లేని హృదయంలో దేవుని దీవెన ఉండదు, దేవుని వాక్యం నిలవదు. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. శిష్యులు తమ విశ్వాసం వృద్ధి కావాలని కోరుతున్నారు. విశ్వాసమని ఆవగింజ వృద్ధి కావాలంటే నీ ఆవగింజను హృదయంలో నాటాలి, అది మొలకెత్తాలి. లేకపోతే మీ విశ్వాసం ఆవగింజగానే ఉండిపోతుంది. ఆవగింజ చిన్నదే అయినా అందులో జీవమున్నది, అది అసలు విశేషం. మత్తయి సువార్త 17:20 ప్రభువు ఇదే మాట అన్నాడు. మీకు ఆవగింజంత విశ్వాసము ఉన్న ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోతుంది. మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదు. అనగా నీ విశ్వాసపు ఆవగింజ మొలకెత్తి ఇంతింతై కొండంత సైజుకు ఎదిగినప్పుడు అది కొండను సైతం కదిలించగలదు. సజీవ విశ్వాసానికి అసాధ్యమైనది ఏదీ ఉండదు అని ప్రభువు నిష్కర్షగా చెప్పాడు. కుష్ఠురోగులు దగ్గరికి రాకూడదు, దూరంగా ఉండాలి. ఎంత దూరంగా ఉండాలో అది కూడా రబ్బీలు నిర్ణయించారు. కనీసం 50 గజాల దూరంలో నిలవాలి. అలాగే నిన్ను అభ్యంతరపరచినవాడు పశ్చాత్తప్తుడైతే 3 సార్లే క్షమించాలి అని రబ్బీ పండితులన్నారు. కాని ప్రభువు 7 సార్లు క్షమించాలి అన్నాడు. ప్రభువు స్వస్థపరిచాడు. వారి శరీర కుష్టు పోయింది అనే కృతజ్ఞత కూడా లేకపోతే ఆయన నీ ఆత్మకుష్టును ఎలా స్వస్థపరుస్తాడు? కృతజ్ఞత లేనివాడు ఆధ్యాత్మికంగా ఎంతో నష్టపోయిన వాడవుతున్నాడు. మత్తయి సువార్త 8:2-3 కుష్ఠరోగిని చూడండి. ప్రభువా, నీకిష్టమైతే నన్ను బాగు చెయ్యగలవు అన్నాడు. ప్రభువు, నాకిష్టమే, నీవు శుద్ధుడివి కా అన్నాడు. అతని విశ్వాసం యేసు చిత్తమును అన్వేషించింది. అతని శరీరాత్మలకు స్వస్థత దొరికింది. కుష్ఠరోగులు వెళ్లుతూ ఉండగా వారికి స్వస్థత చేకూరింది. యాజకుణ్ణి వారు చూడాలి. అతడు వారి స్వస్థతను గుర్తిస్తాడు. అది వైద్యుని సర్టిఫికెట్ లాంటిది. ప్రియశ్రోత, వింటున్నావా? కృతజ్ఞత చూపకపోవడం దేవుని దృష్టిలో పాపం. దేవుడు నీ పట్ల జరిగించిన మేలుకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పవద్దా? అన్యుడు కృతజ్ఞత చెబుతుంటే యూదులు మళ్లీ ప్రభువు దగ్గరికి రాకుండా ఎటో వెళ్లిపోయారు. కీర్తనలు 103:2 దావీదురాజు గానం చేస్తూ అన్నాడు, నా ప్రాణమా, యహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనినీ మరువకు. మానవుడు ఎంత కృతజ్ఞుడు కాగలడో లూకా స్పష్టంగా ఈ వాక్య భాగంలో ఎత్తిచూపుతున్నాడు. తనకు కావలసింది దొరికేదాకా ఆర్భాటం చేస్తాడు. అది దొరికిన తరువాత ఇచ్చినవాణ్ణి బహు తేలికగా మరిచిపోతాడు. తన చదువు అయిపోయి పెండ్లి అయిందాక కుమారుడు తండ్రిని అంటిపెట్టుకుని ఉంటాడు. ఆ తరువాత వృద్ధుడైన తన తండ్రి సంగతే మరచిపోతాడు. అలాగే మన శ్రేయోభిలాషులను, సాయం చేసిన వారిని మనము మరచిపోకూడదు. అయితే వీటన్నిటినీ మించి దేవుణ్ణి మరచిపోవటం నీచాతి నీచమైన వైఖరి. శ్రోత, నీవు దేవునికి కృతజ్ఞుడివా?
నీ కృతజ్ఞతను ఎలా వ్యక్తం చేస్తున్నావు? సరే, ఇప్పుడు లూకాసు వార్త 17:20 నుండి దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన వారికి ఉత్తరమిస్తూ అన్నాడు, దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉంది గనుక ఇదిగో ఇక్కడ అని అదిగో అక్కడ అని చెప్పటానికి వీలుపడదు. ఆయన తన శిష్యులతో ఇంకా అన్నాడు, మనుష్యకుమారుని దినములలో ఒక దినము చూడాలని మీరు కోరే దినములు వస్తాయిగాని మీరా దినమును చూడరు. వారు ఇదిగో ఇక్కడ అని అదిగో అక్కడ అని మీతో చెప్పిన ఎడల వెళ్లకండి, వెంబడించకండి. ఆకాశము కింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశము కింద మరొక దిక్కునకు ఏలాగు ప్రకాశిస్తుందో ఆలాగున మనుష్య కుమారుడు ఉంటాడు. అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది ఈ తరము వారిచేత ఉపేక్షించబడాలి. ప్రియశ్రోతలు వింటున్నారా? ప్రభువు తన రెండో రాకడను గురించి మాట్లాడుతున్నాడు. లోకం రానురాను బాగవుతుందని శ్రేయోరాజ్యాన్ని రప్పిస్తామని మనుషులు ప్రగల్భాలు పలుకుతున్నారు. దేవుడు లేకుండా నీవు ఎలా శ్రేయోరాజ్యాన్ని స్థాపించగలవు? యేసు రాకడను గురించి శిష్యులు తెలుసుకోవాలని ఆయన ఉద్దేశ్యం. తన రాకడకు ముందు జరిగే సంఘటనలను ప్రభువు పేర్కొంటున్నాడు. తన రాకడను గురించిన ఊహపోహలను మానాలి. వారు వీరు చెప్పిందల్లా నమ్మకూడదు. యేసు రాకడలో రెండు సన్నివేశాలు ఇమిడి ఉన్నాయి. ఒకటి సంఘము ఎత్తబడము, విశ్వాసులందరూ ఎత్తబడతారు. ఈ వివరణ 1 థెస్సలోనిపత్రిక 4:13-18 చెప్పబడింది. ఇక రెండో ఘట్టం ప్రభువు వచ్చి తన రాజ్యాన్ని స్థాపించడం. ఈ వాక్య భాగంలో ప్రభువు రెండో సన్నివేశం గురించి మాట్లాడుతున్నాడు. సంఘము ఎత్తబడిన తరువాత జరిగేది ఇదంతా. మొదటిసారి యేసు వచ్చినప్పుడు వారాయనను మెస్సీయాగా గుర్తించలేదు. తాము ఎదురుచూస్తున్న మెస్సీయా యుద్ధ విజేత, రోమా ప్రభుత్వపు కాడికింది నుండి తమను విడిపించేవాడు వస్తాడనుకున్నారు. అయితే ఈయన ఒక శిశువుగా పుట్టాడు, ఒక కార్మికుడుగా జీవించాడు. అయితే ఆయన రెండోసారి రాబోతున్నాడు. ఈసారి ఆయన బెతల్హేములో పుట్టడు, మహామహిమతో రాజులకు రాజుగా వస్తాడు. అందుచేత ఆయన ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అంటూ వారు వీరు చెప్పే మాటలు నమ్మకండి. ఆయన రాకడ తేదీలు నిర్ణయించే వారి మాటలు అసలు నమ్మకండి. మత్తయి సువార్త 24:00 ఆలివుకొండ ప్రసంగంలో ప్రభువు ఇంకా ఎన్నో వివరాలు చెప్పాడు. మెరుపు మెరిసినట్లు ఆయన రాకడ బహిరంగ దృశ్యం, చాటుమాటున జరిగేది కాదు. అయితే ఆయన ఇప్పుడు శిలువ దిశగా వెడుతున్నాడు. ముందుగా ఆయన అనేక హింసలు అనుభవించాలి. ఆ తరము వారిచేత తిరస్కరించబడాలి. 26 నోవహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలోనూ జరుగుతుంది. నోవహు ఓడలోనికి వెళ్లిన దినము వరకు జనులు తింటూ త్రాగుతూ పెళ్లాడుతూ పెండ్లికి ఇయ్యబడుతూ ఉన్నారు. అంతలో జలప్రలయము వచ్చి వారినందర్నీ నాశనం చేసింది. లోతు దినములలో జరిగినట్లే జరుగుతుంది. జనులు తింటూ త్రాగుతూ కొంటూ అమ్ముతూ నారు నాటుతూ ఇండ్లు కడుతూ ఉన్నారు. అయితే లోతు సొదొమను విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్నిగంధకములు కురిసి వారినందరినీ నాశనం చేసింది. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యే దినమున జరుగుతుంది. ఆ దినమున మిద్దెమీద ఉండేవాడు ఇంట్లో ఉన్న తన సామగ్రిని తీసుకుని పోవటానికి దిగకూడదు. అలాగే పొలములో ఉండేవాడు తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకము చేసుకోండి. తన ప్రాణమును రక్షించుకొనగోరేవాడు దానిని పోగొట్టుకుంటాడు. దానిని పోగొట్టుకునేవాడు దానిని సజీవముగా కాపాడుకుంటాడు. ఆ రాత్రి ఇద్దరూ ఒకే మంచము మీద ఉంటారు. వారిలో ఒకడు కొనిపోబడతాడు, ఒకడు విడిచిపెట్టబడతాడు. ఇద్దరు స్త్రీలు ఒక తిరగలి విసురుతూ ఉంటారు. ఒకతే కొనిపోబడుతుంది,
ఒకతి విడిచిపెట్టబడుతుంది. ఈ మాటలు విని శిష్యులు అడిగారు, ప్రభువా, ఇది ఎక్కడ జరుగుతుంది? ఆయన అన్నాడు, పీనుగ ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవుతాయి. ప్రియశ్రోతలు వింటున్నారా, నోవహు దినములలో జరిగినట్లే జరుగుతుంది. మరి నోవహు దినములలో ఏమి జరిగింది? పెండిళ్లు జరిగాయి, అందరూ తింటున్నారు, తాగుతున్నారు, వీటిలో తప్పేముంది? ఇవి మామూలుగా జరిగేవే గదా. నోవహు కాలములో ప్రజలు దేవుడు లేకుండా బతికారు, నిర్దేవులు. అందుచేత వారు అనుకొనని ఘడియలో జలప్రళయం ముంచుకొచ్చింది. వారి మీదికి వచ్చిన సార్వత్రికమైన తీర్పు అది. ఈ రోజుల్లో కూడా దేవుడు లేనట్లే తమ కార్యక్రమాలు ప్రజలు జరుపుకుంటున్నారు. వారి బ్రతుకుల్లో దేవుడు లేడు. లోతు మరో చరిత్రాత్మకమైన దృష్టాంతం. నోవహుకు లోతుకు మధ్య ఎంతో వ్యత్యాసమున్నది. అయినా కొన్ని గమనించదగిన పోలికలున్నాయి. సొదొములో ఉన్నవారెవరూ పారిపోలేదు, తమ ఆస్తిపాస్తుల్నెవరూ అమ్ముకోలేదు. లోతు చెప్పింది వారు నమ్మలేదు, అతని మాటలు వారసలు వినిపించుకోలేదు. లోతు బయటికి వెళ్లే వరకు దేవుడు సొదొమను నాశనం చెయ్యడు. అలాగే సంఘము ఎత్తబడే వరకు దేవుని ఉగ్రత ఈ లోకముపై కృమ్మరించబడదు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలోని ఆలివుకొండ ప్రసంగంలో యేసు లోతును పేర్కొనలేదు. వారు రాజ్యమును గురించి అడిగిన ప్రశ్నకు మత్తయి సువార్తలో ప్రభువిచ్చిన జవాబది, అందులో సంఘం సంగతి ఆయన చెప్పలేదు. ఇప్పుడు ఇక్కడ ఈ సంగతి చెప్తున్నాడు. విశ్వాసులు ఎత్తబడగానే లోకం మీద దేవుని తీర్పు కృమ్మరించబడుతుంది. అవే మహాశ్రమలు. ఈ రోజున ఇక్కడ లోతులాంటి క్రైస్తవులెందరో ఉన్నారు. వారు యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించారుగాని లోకంతో రాజీపడ్డారు. లోతు మాటలు వారు వినలేదు. ఈ రోజున సంఘం చెబుతున్నది లోకంలో చాలామంది వినటం లేదు. లోతు భార్యను జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు. ఆమె పూర్తిగా దేవుణ్ణి, దేవుడు చెప్పింది నమ్మలేదు. ఆమె కుమార్తెలు, ఆమె స్నేహితులు ఎందరో సొదొములో ఉన్నారు. ఆమె మనస్సు అక్కడే ఉంది. దేవుని తీర్పు వస్తుందని ఆమె పూర్తిగా నమ్మలేదు. దేవుణ్ణి సంపూర్ణంగా విశ్వసించని వారు లోతు భార్యలాగా ఉప్పు స్తంభాలవుతారు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి, ఆమెలాగా కాకండి అని ప్రభువు హెచ్చరిస్తున్నాడు. తనను తాను చిట్ట చివరి ఘడియలో కాపాడుకునే ప్రయత్నాలు విఫలమవుతాయి. విశ్వాసులు మాత్రమే ఎత్తబడతారు. ఆ తరువాత లోకం మీదికి దేవుని ఉగ్రత, మహాశ్రమలు, అగ్నిప్రళయం రాబోతాయి. జాగ్రత్త. నోవహు కాలంలో లోకం నుండి ఎవరు తొలగించబడ్డారు, ఎవరు మిగిలారు? శ్రోతలు, నోవహు దృష్టాంతం సంఘానికి సంబంధించింది కాదు. అవిశ్వాసులు జలప్రళయంలో నశించారు. ఇదే మాట ప్రభువు మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో 37 నుండి 41వ వచనం వరకు చెప్పాడు. జలప్రళయంలో నశించిన వారు పోగా మిగిలిన వారున్నట్లు శేషిత యూద ప్రజలు, తరువాత రక్షించబడిన వారు 1000 ఏండ్ల పరిపాలనలో ప్రవేశిస్తారు. ఒకడు పొలంలో ఉంటే ఒకడు మంచం మీద పడుకొని ఉంటాడు. లోకంలో ఇక్కడ పగలు, మరొక చోట రాత్రి. ఈ భూగోళానికి ఇటువైపు అటువైపు సార్వత్రికంగా జరగబోయే సంఘటన ఇది. ఇద్దరు కలిసి పనిచేసేవారైనా ఒకరు దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తే మరొకరు నశించవచ్చు. ఒకరు మరొకరికి ఎట్టి సహాయము చెయ్యలేరు. పీనుగ ఉన్నచోట గద్దలు పోగవుతాయి అనే సామెతను ప్రభు ఇక్కడ ఉటంకిస్తున్నాడు. అనగా సూచనలన్నీ నెరవేరినప్పుడు ఈ సంఘటనలు జరుగుతాయి అని ప్రభువు సూచకప్రాయంగా ఈ మాట అన్నాడు. ప్రియశ్రోత, యేసు రాకడ సమయం అతి సమీపమై ఉన్నది. ఆయన వచ్చి విశ్వాసివైన నిన్ను తీసుకువెడతాడు. నీవు సిద్ధంగా ఉన్నావా? ఆయన రాకడ మెరుపులాగా అకస్మాత్తుగా సంభవిస్తుంది. అవిశ్వాసులు ఈ లోకంలో తాము శాశ్వతంగా ఉండిపోతామనుకుని నిర్లక్ష్యంగా బ్రతుకుతున్నారు.
అయితే విశ్వాసివైన నీవు ఈ క్షణమే ఆయన రాకడ సమయమని నమ్మి ఎప్పటికప్పుడే సిద్ధంగా ఉండాలి. గద్దలు, పీనుగ దృష్టాంతం, రాబోయే తీర్పు, అంతిమ ఘడియలు, అగ్నిప్రళయం, హార్మగెద్దోను మహాయుద్ధం అనే సంఘటనలను మనకు ప్రవచనాత్మకంగా జ్ఞాపకం చేస్తోంది. ప్రకటన గ్రంథం 22:20 త్వరగా వస్తున్నాను అని ప్రభు అంటున్నాడు. అయితే నీవు నాతో కలిసి చెప్పు, ప్రభువైన యేసు రా. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.